फ्रेंड्स इप्पुडु मीरु चूस्तुन्नदी वच्चेसरिकी बिल्डिंग एलिवेशन अन्नमाट ఒకసారి ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉందని చూద్దాం. సో ఇది వచ్చరికి మనకి ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ముందు వచ్చరికి మనకి మెయిన్ డోర్ దగ్గర 4 ఫీట్ ప్యాసేజ్ అనేది ఉంది. అండ్ ఇది వచ్చరికి మనకి ఫ్యామిలీ లాంజ్ అన్నమాట. సో విండోస్ చూసుకుంటే మనకి చాలా పెద్ద సైజ్ వచ్చినాయి. సో మనకి ఎయిర్ అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ కింద వచ్చరికి మనకి అంతా టైల్ ఫ్లోరింగ్ వచ్చేసింది. అండ్ ఒకసారి కిచెన్ చూసుకుంటే మనకి ఫ్లోరింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో ఇది వచ్చరికి మనకి కిచెన్ అనమాట. అంటే ఫ్యామిలీ లాంజ్కి ఆపోజిట్లో కిచెన్ అయితే వచ్చింది. చూసారా కిచెన్లో కూడా మనకి విండో అయితే ఉంది. అండ్ ఈ డోర్ వచ్చరికి మనకి వాష్ ఏరియాలోకి వెళ్ళడానికి డోర్ అనమాట. ఇదంతా టోటల్గా మనకి వాల్ కేర్ చేసేసి ఉందన్నమాట. ఈ ఫ్లాట్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. సో ఒకసారి వాష్ ఏరియా చూద్దాము. సో వాష్ ఏరియా అయితే చాలా పెద్దగానే వచ్చింది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చరికి మనం సో ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇది వచ్చరికి మనకంతా టోటల్గా డైనింగ్ అన్నమాట. సో డైనింగ్లో కూడా చూడండి మనకి చాలా నీట్గా అయితే వచ్చింది, స్పేషియస్గా. అండ్ మనకి ఆపోజిట్లో ఇది వచ్చరికి మనకి కామన్ బాత్ అన్నమాట. ఇదైతే చాలా స్పేషియస్గా ఉంది. సో చూసారా మనకి టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్లో వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాము. సో ఇది వచ్చరికి ఇంకో ఒక బెడ్రూమ్ అన్నమాట. సో చూడండి ఇది కూడా బాగా నీట్గా వచ్చింది. మనకి ఇది బెడ్రూమ్కి సిట్అవుట్ ఉందన్నమాట. అండ్ అలానే ఇది వచ్చరికి మనకి అటాచ్డ్ టాయిలెట్ బెడ్రూమ్కి. సో మొత్తం టైల్స్ అయితే ఒకే డిజైన్ ఇది అన్నమాట. అండ్ మనకి ఇది స్టోరేజ్ ఉంది, మనకి డోర్ పక్కనే కబోర్డ్స్ అయితే వచ్చింది. సో ఇది వచ్చరికి ఇంకో బెడ్రూమ్ అన్నమాట. దీనికి కూడా కరెక్ట్గా మనకి డోర్ పక్కనే స్టోరేజ్ అయితే వచ్చేసింది. అండ్ అలానే ఇది కూడా మనకి సిట్అవుట్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవి అయితే ఫ్లాట్స్ ఇంకా పూర్తవ్వలేదు. సో మీకు పూర్తయిన తర్వాత కంప్లీట్గా అసలు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూపిస్తాను. సో ఇది వచ్చరికి థర్డ్ బెడ్రూమ్, అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఓకే చూడండి గ్రిల్స్ విండోస్ చాలా స్పేషియస్గా ఇచ్చారు, పెద్ద పెద్దవి. సో ఇది వచ్చరికి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇదంతా మనకి డ్రెస్సింగ్ అన్నమాట, డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చరికి మనకి స్టోరేజ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్. ఓకే ఒకసారి ఈ బెడ్రూమ్ యొక్క సిట్అవుట్ చూద్దాము. సో 3 బెడ్రూమ్స్కి 3 సిట్అవుట్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్,